లైట్ తీసుకోవడానికి వీళ్ళదు డ్రగ్స్ కేసులో ప్రతి డ్రగ్స్ వాడేవాడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది నువ్వు వాడే డ్రగ్స్ నిన్ను నాశనం చేయడమే కాదు ఈ దేశాన్ని నాశనం చేయడానికి విదేశాలు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ల దగ్గర నుండి పాకిస్తాన్లో ఉన్నటువంటి లష్కరే తోయిబా దగ్గర నుండి చైనాలో ఉన్నటువంటి వాళ్ళ దాకా అనేక దేశాలు కలిపి సాగిస్తున్నటువంటి దంద ఈ దేశాన్ని నాశనం చేయడానికి అక్కడ నీలాంటి యువతరాన్ని నిర్వీర్యం చేయడానికి వాడుతున్నటువంటి వ్యవహారం నిర్వీర్యం చేయడమే కాదు దీని ద్వారా నువ్వు ఇచ్చే డబ్బులతో ఈ దేశాన్ని నాశనం చేయడానికి కావాల్సిన ఆయుధాలని బాంబుల్ని తయారు చేస్తున్నారు వాళ్ళు నాశనం చేయడానికి కుట్రలు గుర్తు గుర్తుపెట్టుకోవాలి దీనికి సంబంధించిన ఉదంతం ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది దిగుమతి చిరునామానేమో హెరాయన్కి సంబంధించి విజయవాడ కార్యకలాపాలు లష్కరే త్వభావి ఏది చెన్నైలో ఆ మధ్యన దొరికినటువంటి గుజరాత్లో ఇదే గుజరాత్లో దొరికినవి గుజరాత్లో పోట్లో పట్టుబడి హెరాయన్ ఆ మాదక ద్రవ్యం మమ్మీ ఉగ్రవాద సంస్థలకు నిధులు అనుబంధ పత్రం దాఖలు చేసిన ఎన్ఐఏ నిందితులుగా మాచివరం సుధాకర్ ఆషి ట్రేడింగ్ కంపెనీ ఈ రెండింటిని కూడా ఇప్పుడు చేశారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్లోని బందర్ అబ్బాస్ పోర్టు మీదుగా సెమీ ప్రాసెస్డ్ టాల్కం ముసుగులో తరలిస్తున్న మూడు వేల కిలోల హెరాయిన్ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుజరాత్లోని ముంద్రా పోర్టులో పట్టుకున్నారు విజయవాడలోని సత్యనారాయణపురం గడియారం వారి వీధి ఇంటి నెంబర్ ఒక చిరునామాతో రిజిస్టర్ అయిన ఆశీ ట్రేడింగ్ కంపెనీ పేరి హెరాయిన్ దిగుమతి అవుతున్న డిఆర్ఏ గుర్తించింది కోనసీమ జిల్లా ద్వారపూడికి చెందిన మాచివరం సుధాకర్ తన భార్య దుర్గా పూర్ణిమ వైశాలి పేరిట ఆమె పుట్టిన చిరునామాతో ఆశీ ట్రేడింగ్ కంపెనీ రిజిస్టర్ చేసినట్టు తెలియదు తర్వాత కేసు దర్యాప్తు బాధ్యతలు అన్నయ్య ఇంటిని సీజ్ చేసింది విజయవాడలో సోదాలు నిర్వహించి పలు దస్తాలను స్వాధీనం చేసుకుంది సత్యనారాయణపురం చిరునామాతోనే ఎగుమతి దిగుమతులు కోడ్ లైసెన్స్ తీసుకుని హెరాయిన్ దిగుమతికి వినియోగించుకున్నట్టు దర్యాప్తులు గుర్తించి అప్పట్లోనే సుధాకర్ వైశీలిని అరెస్ట్ చేసింది వీరి ప్రమేయం మీద మొదటి పత్రంలోనే వివరించింది ఇప్పుడు తేలింది ఎవరంటే ఢిల్లీకి చెందిన హర్ప్రీత్ సింగ్ తల్వార్ అలియాస్ కబీర్ తల్వార్ సూత్రధార నిర్ణయ అభియోగ పత్రంలో పేర్కొంది ఆయన తన ఉద్యోగులు కుటుంబ సభ్యులు వాళ్ళ స్నేహితులు పేరు ఢిల్లీలో క్లబ్బులు రైట్ రిటైల్ షోరూములు దిగుమతి సంస్థలు నడుపుతూ వాటి ముసుగులో మాదక ద్రవ్యాలు దిగుమతి చేసుకుంటాడు అన్నటువంటి విషయం తేలింది ఇప్పుడు